హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిల్మోరామా. అవెంజర్స్ ఎండ్ గేమ్ ఈ మూవీలో అవెంజర్స్కి ఇటర్నల్స్ ఎందుకని హెల్ప్ చేయలేదని ఒక సెపరేట్ వీడియోనైతే అప్లోడ్ చేయబోతున్నాను. సో దానికోసం మీరు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్ళిపోతే, లోకీ సిరీస్లో మల్టీవర్స్ క్రియేట్ అయిన తర్వాత ఎంసీయూలో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అయితే జరగబోతున్నాయి. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, డాక్టర్ స్ట్రేంజ్ నెక్స్ట్ మూవీ అయిన డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో వాండా ఉండబోతుందని ఆల్రెడీ కన్ఫర్మ్ అయితే అయ్యింది. అయితే ఫాక్స్ ప్రొడక్షన్లో వచ్చిన ఎక్స్మెన్ ఆర్ ఫ్యాంటాస్టిక్ ఫర్ యూనివర్స్లో ఉన్న ఒక సూపర్ హీరోతో మన వాండా ఫైట్ చేయబోతుంది. కామిక్స్లో వాండాకి ఒక యూనివర్స్ నుండి మరో యూనివర్స్కి ట్రావెల్ చేసే పవర్ అయితే ఉంటుంది. మరి ఈ డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో వాండాకి ఈ పవర్ ఉండబోతుందా లేదా అని ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. వేరే యూనివర్స్లో ఉన్న సూపర్ హీరోతో ఫైట్ చేయబోతుందని కన్ఫర్మ్ అయింది. కానీ ఆ సూపర్ హీరో ఎవరో ఇంకా రివీల్ అవ్వలేదు. అండ్ ఈ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో వాట్ ఇఫ్ ఎపిసోడ్లో ఉన్న కెప్టెన్ కార్టర్ కూడా కనిపించబోతుందని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు మార్వెల్ ఫేస్ 4లో ఏదైనా పాసిబుల్లే, ఎందుకంటే ఈ ఫేస్ 4లో మొత్తం మల్టీవర్స్ గురించే ఉండబోతుంది. మీరు మార్వెల్ మల్టీవర్స్ అంటే ఏంటో తెలియకపోతే నేను అప్లోడ్ చేసిన మార్వెల్ మల్టీవర్స్ వీడియోని చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఆ వీడియోలో మల్టీవర్స్ అంటే ఏంటి, ఫేస్ 4లో రాబోతున్న మూవీస్ అండ్ సిరీస్ మల్టీవర్స్కి ఎలా కనెక్ట్ అయ్యి ఉండబోతున్నాయి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి స్పైడర్మెన్ నోవే హోమ్. ఈ మూవీలో టోబీ మెగ్గిర్ ఉండబోతున్నారని జేబీస్ మూవ్ ఒక ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేశారు. జేబీస్ మూవ్ అంటే మరెవరో కాదు, మిస్టర్ డెల్. స్పైడర్మెన్ ఫార్ ఫ్రమ్ హోమ్ మూవీలో పీటర్ పార్కర్కి స్కూల్ టీచర్గా నటించిన అతను. అండ్ ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే అవెంజర్స్ ఎండ్ గేమ్ రికార్డ్ని బ్రేక్ చేసింది, అది కూడా 355 మిలియన్ వ్యూస్తో. ఫస్ట్ ట్రైలర్లో మనకి ఎక్కడ శామ్ రైమీ యూనివర్స్లో ఉన్న స్పైడర్మెన్ని కానీ అమేజింగ్ స్పైడర్మెన్ని కానీ చూపించలేదు. కానీ సెకండ్ ట్రైలర్లో వాళ్ళు కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయని ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. అండ్ సెకండ్ ట్రైలర్ని థియేటర్లో వెనమ్ 2 మూవీతో పాటు లేదా నవంబర్లో రిలీజ్ అయ్యే ఎటర్నల్స్ మూవీతో పాటు ఈ ట్రైలర్ని అయితే రిలీజ్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి క్యాప్టెన్ అమెరికా. ఫాల్కన్ క్యాప్టెన్ అమెరికాగా మారిపోతాడు అండ్ ఆ సిరీస్ అక్కడితోనే ఎండ్ అయిపోతుంది. కానీ ఆంటోనీ మైకి మార్వెల్ స్టూడియోస్తో ఒక కొత్త డీల్ని అయితే చేసుకున్నారు, అది ద క్యాప్టెన్ అమెరికా 4. ఈ మూవీలో మనకి ఫాల్కన్ క్యాప్టెన్ అమెరికాగా కనిపించబోతున్నారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఐరన్ హార్ట్. ఈ సిరీస్లో డామినిక్ థ్రోన్ ఈ రియా విలియమ్స్ రోల్లో ప్లే చేస్తున్నారని కన్ఫర్మ్ అయితే అయ్యింది. అండ్ ఈమె బ్లాక్ పెంథర్ వకండా ఫర్ ఎవర్ మూవీలో కనిపించబోతుందని రివీల్ కూడా అయ్యింది. లేటెస్ట్గా లీక్ అయిన వకండా ఫర్ ఎవర్ మూవీ షూటింగ్లో ఈమె పిక్స్ అయితే కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి రియా విలియమ్స్ ఈ బ్లాక్ పెంథర్ వకండా ఫర్ ఎవర్ మూవీలో కూడా ఉండబోతుందని కన్ఫర్మ్ అయితే అయ్యింది. సో ఫ్రెండ్స్, లేటెస్ట్గా రాబోయే మూవీస్ అండ్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అండ్ డీసీ సినిమాటిక్ యూనివర్స్ గురించి న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మా ఫిల్మోరామాని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.